ఎబెనేజర్ స్వరం ద్వారా మరొకసారి దేవుని యొక్క సన్నిధిని మనం కలుసుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చిన తరుణం బట్టి ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనను. అందుకు అతడు, తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరునిగా ఉంటుంది గనుక భయపడి దాగుకుంటున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. మంచి దేవుడా, సర్వశక్తి మంత్ర, స్తోత్రార్హుడా, కీర్తనీయుడా, మీకే వందనాలు ప్రభువా. ఈ యొక్క వాక్య సందేశాన్ని మీరు మా ముందు పెట్టినందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి. ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలందరిపై కూడా మీ యొక్క పరిశుద్ధాత్మ ఆకర్షణలోనికి నడిపించవలసిన కోరుచున్నాను ప్రభా. నాయన, మీ సన్నిధిలో మేమందరము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ఉండకూడదో మీరు వాక్యాల ద్వారా, అనేక ఛానల్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ఆకర్షించండి, మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఎబెనేజర్ స్వరం అనే కార్యక్రమం ద్వారా మేము మీకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మంచి అవకాశమును అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, అనగా ఇదొక ఆహ్వానమై ఉంటుంది. అనగా దేవుడు ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఆహ్వానంతో పిలిచినట్లుగానే మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనము కూడా పిలువబడుతూ ఉంటున్నాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచాడు, నువ్వు ఎక్కడా అని అడిగాడు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మనము. ఈ యొక్క సమయంలో ఆదాముతో మాట్లాడిన దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 11:28 మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోయించుకున్న సమస్త జనులారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గెలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇదొక చక్కటి ఆహ్వానపు పిలుపై ఉంటుంది. ఈ లోకంలో ప్రయాసపడుతున్న మనందరినీ కూడా దేవాది దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా యద్దకు రండి నన్ను అని చక్కగా పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన సంకీర్తన 50వ దావీదు కీర్తన 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, 50వ దావీదు కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలిచినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఇంకా యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 45:22 యెషయా గ్రంథంలో ఆయన చెప్తున్నాడు, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందిడి. నా వైపు చూచి రక్షణ పొందిడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అని దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకాసువార్త 13:12 చూస్తే, యేసు ఆ సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వంగిపోయిన నడుముతో వచ్చిన ఆ స్త్రీని చూచి, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె నడుము మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలిచెను అని వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా మత్తయి సువార్త 25:6 కూడా, అర్ధరాత్రి వేళ కేక, ఇదిగో పెండ్లి కుమారుడు ఏం చేయుచున్నాడు, సిద్ధపడిన వారు లోపలికి రండి అని ఒక చక్కటి ఆహ్వానపు కేక. ఇవన్నీ కూడా ఆహ్వానం పలుకుతున్న భూదిగంతముల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా, స్త్రీలనేమి, పురుషులనేమి, బాలురునేమి, బాలికలనేమి, ఎవరినేమి, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఇదొక ఆహ్వానపు పిలుపు అయి ఉంటుంది. ఆదామును పిలిచిన దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఆయన పిలుపును మనము ఆలకించి ఆయన సన్నిధికి వెళ్దామా? ఆయన సన్నిధికి వస్తే మనం ఆశీర్వదించబడతాం. ఈ పిలుపు పిలుస్తున్న దేవుడు
ఎలాంటి దేవుడు? ఈ పిలుపు పిలుస్తున్న దేవుడు ఎవరు? ఆయన గుణగణాలు ఏంటి? వాటిని మనం చూసినట్లయితే ఆదికాండం 16:13 మనం చూసినట్లయితే ఒక స్త్రీ హాగర్ అంటుంది. ఏమంటుంది? నేను నీవు చూచుచున్న దేవుడవు అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చూచుచున్న దేవుడు నీవే అని లేఖన భాగంలో మనం చూసాం. ద్వితీయోపదేశకాండం 4:24 దేవుడు దహించు అగ్నియు రోషము గల దేవుడు అని మనము చూస్తుంటున్నాం. హెబ్రీల్ రాసిన పత్రిక 12:29 కూడా దహించు అగ్ని రోషము గల దేవుడు అని అక్కడ కూడా మనము చూస్తాం. ద్వితీయోపదేశకాండం 10:17 కూడా మనం చూసినట్లయితే పరమ ప్రభువు పరమ దేవుడునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు అని వాక్య భాగంలో మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 2:13 కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆయన మహాదేవుడు అని వాక్య భాగంలో మనము చూస్తాం. కీర్తన సంకీర్తన 47:7 మనం చూస్తే దేవుడు సర్వభూమికి ఆయన రాజయ్యున్నాడు అని మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం చూస్తాం. ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవునికి స్తోత్రం. అనగా దేవాది దేవుడైన యెహోవా ఆదామును పిలిచినట్లుగానే ఈ వాక్య సందేశాన్ని వింటున్నా నిన్ను నన్ను మనందరినీ ప్రతి ఒక్కరిని స్త్రీలనేమి పురుషులనేమి అందరినీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా తన లేఖనాల ద్వారా ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఈ పిలుస్తున్న దేవుడు ఎలాంటి వారో మనం చూసాం. ఎలాంటి దేవుడో, ఆయన గుణగణాలు ఎలాంటివో మనం ఇప్పుడు దాకా మనం చూసి ఉంటున్నాం. ఆదామా అని పిలిచి దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అని అడిగాడు. ఆదాము ఎక్కడున్నాడు? ఆదాము ఎక్కడున్నాడు అనగా ఆదాము జవాబు ఏమిస్తున్నాడంటే నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు. చూసారండి, ఆదాము తోటలో ఉన్నాడు. తోటలో దేవుణ్ణి సంచారం జరుగుతున్నప్పుడు తోట అన్న మాటకు అర్థం దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోట దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. తోటలో ఉన్న చెట్లు ఎలాగుంటాయి, అడవిలో ఉన్న చెట్లు ఎలాగుంటాయి, సంఘానికి సాదృశ్యంగా ఉంటున్న తోటలో ఉంటున్న విశ్వాసులు ఎలాగుంటారు, ఈ మూడింటిని కూడా కొంచెం ధ్యానం చేసి ముందుకు సాగుదాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే తోటలో క్రమం ఉంటుందండి, అడవిలో క్రమం ఉండదు. తోటలో క్రమం ఉంటుంది చెట్లన్నిటికీ. తోటమాలి క్రమంగా పెడతాడు, ఒక లైన్గా నాటుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అడవిలో క్రమం ఉండదు. అలాగే అంతేకాకుండా తోట అనబడే సంఘంలో కూడా క్రమం ఉంటుంది. దైవజనుడు ఏం చేస్తాడంటే క్రమాన్ని పెడతాడు, ఒక సమయానికి రమ్మంటాడు. చక్కగా ఎలాగ రావాలో బైబిల్ పట్టుకొని, పుస్తకం పట్టుకొని, పాటల పుస్తకం పట్టుకొని, డైరీ పట్టుకొని, ఒక పెన్ను పట్టుకొని, కుటుంబంతో పాటు చక్కగా సంతోషంగా మంచిగా సిద్ధపడి నీకున్న వస్త్రాలతోటి చక్కగా అలంకరించుకొని చక్కగా రమ్మని దైవజనుడు చక్కటి క్రమాన్ని నేర్పిస్తూ ఉంటాడు. మరి నువ్వు తోటలో ఉన్నావా అడవిలో ఉన్నావా? తోటలో క్రమం ఉంటుంది సుమా, అడవిలో క్రమం ఉండనే ఉండదు. తోట సాదృశ్యంగా ఉంటున్న సంఘములో కూడా దైవజనుడు క్రమాన్ని పెడతాడు. తర్వాత మనం చూసినట్లయితే తోటలో తోటమాలి ఉంటాడు, అడవిలో తోటమాలి కానీ నాయకుడు కానీ ఎవ్వరు ఉండరు. అలాగే ఆత్మీయ సంఘంలో కూడా దైవజనుడు ఉంటాడండి. దైవజనుడు విశ్వాసులందరినీ పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరెవరు ఎలాగున్నారో గృహ దర్శనాలు చేస్తుంటాడు. విశ్వాసులకు సమస్యలు ఏమున్నా సంభవించినవని ఒక్క చిన్న ఫోన్ కాల్ కానీ ఏదైనా అవసరం కానీ తెలిస్తే వెంటనే వెళ్ళి వాలిపోయి ప్రార్థనలో బలపరుస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డారా, అమ్మ తల్లి నువ్వు వెళ్తున్న సంఘం, నీ సంఘ కాపరి నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చిక్కుల్లో, సమస్యల్లో, నీవు కన్నీళ్ళలో ఒంటరి పోరాటం పోరాడుతున్నప్పుడు నువ్వేదైనా కబురు పెడితే వెంటనే వచ్చి నీ గురించి ఎంతో చక్కగా ప్రార్థిస్తున్నారు కదా. అలాంటి దైవజనుడు దొరకడం నీకెంతో సంతోషదాయకం.
ఒక్కసారి దేవుని స్తుతి చెల్లించి ఆయన వహింపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా సంఘములో కంచె ఉంటుందండి. సంఘములో గోడ, గేటు ఏమండి, దాన్నే కంచె అంటావు. యోబుకు కూడా చక్కటి కంచె ఉన్నట్లుగా మనం చూసాం. సంఘములో కూడా దేవుని యొక్క సేవకుడు చక్కటి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా, అమ్మా మీరు ఆరాధనకు వచ్చారు, వాక్యం విన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోండి, భార్యాభర్తలు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోండి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయండి, మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాం. ఇంకా మీరేమైనా బలహీనంగా ప్రార్థన ఉంటే సంఘంలో కొంతమంది చెప్పండి, వారికి ఫోన్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, నా గురించి ప్రార్థన చేయక అన్నయ్య, నా గురించి ప్రార్థన చేయన్నయ్యా అని చెప్పండి. ఒకరికొకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంచె, ప్రార్థనా కంచె, ప్రార్థన విజ్ఞాపనలు, శుక్రవారం ప్రార్థనలు, శనివారం ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, ఈ ప్రొటెక్షన్, ప్రేయర్ ప్రొటెక్షన్ కనుక లేకపోతే ఇంటికి కంచె ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కంచె తప్పనిసరిగా ఉండాలి. అదే అడవులు అయితే కంచె ప్రొటెక్షన్ అది ఉండనే ఉండదు. మరి తోటకి కంచె ఉంటుంది, సంఘానికి కంచె ఉంటుంది, అడవికి మాత్రం కంచె ఉండనే ఉండదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఈ యొక్క తోటలో ఉంటున్న మాలి, తోటమాలి ఏం చేస్తారంటే కుందు కడతా ఉంటాడు. ఆ చెట్టు చుట్టూ పళ్ళను తవ్వి చక్కగా నీళ్లు బయటికి వెళ్ళిపోకుండా ఆ మొక్కకే వెళ్ళేట్టు కుందు కడతా ఉంటాడు. అంటే ఆ మొక్క బలపడాలి, ఆ మొక్క చక్కగా ఆ నీళ్లు పీల్చుకోవాలి, ఎరువేస్తూ ఉంటాడు. అలాగే అడవిలో ఉంటున్న చెట్లకి ఎరువేసే నాదుడు ఎవరు కూడా ఉండనే ఉండరు. అడవిలో ఉంటున్న చెట్లకి పళ్ళెం కట్టరు, కుందులు పెట్టరు. అలాగే సంఘంలో కూడా, సంఘంలోకి వచ్చిన విశ్వాసికి, దేవుని సేవకుడు కొన్ని కొన్నిసార్లు విశ్వాసుల గృహాలకు వెళ్ళి భార్యాభర్తలను కూర్చోబెట్టి ఎలాగున్నారని పరామర్శించి వారికి దేవుని యొక్క వాక్యాలు చెప్పి ప్రార్థనలో వారిని బలపరిచి కొన్ని కొన్ని విషయాలు, ప్రత్యేకంగా దేవుని వాక్యం ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే దేవుడు ఆదరిస్తాడు, ఎలాగ మనం భక్తి జీవితంలో ఎదిగితే దేవుణ్ణి మనం దేవుని సన్నిధిలో మనం బలపడచ్చు, ఈ విషయాలన్నీ చెప్పి వారికి చక్కగా కుందు కట్టి వారిని విశ్వాసంలో, నమ్మకత్వంలో నడిపిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా అడవిలో ఉండనే ఉండదు. అంతేకాదు ఎరువు, ఆ యొక్క తోటలో ఉన్న చెట్లకి ఎరువు వేసి అభివృద్ధి పరుస్తుంటాం. ఎప్పటికప్పుడు అది ఎదగాల, ఫలించాల, ఫలాలు రావాలా అని చెప్పి మాలి, ఆ తోట కాపలాదారుడు ఏం చేస్తుంటాడు, ప్రతి చెట్టుని కూడా చక్కగా ఎరువేసి చక్కగా ఫలాలు ఇచ్చేటట్టుగా చేస్తూ ఉంటాడు. అలాగే అడవిలో కూడా చక్కగా ఏ కాపరి కూడా అడవిని పట్టించుకొని మంచి ఫలాలు పలించాలని ఏ చెట్టుని పట్టించుకోడు. ఎలా పడితే అలా పెరుగుతూ ఉంటాయి ఆ చెట్లు. అలాగే సంఘంలో కూడా చక్కగా సంఘ కాపరి ప్రతి విశ్వాసిని కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎవరైతే వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయరో వారిని కొంచెం మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వారిని కొంచెం దేవుళ్ళు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి పలానా వాళ్ళు చూపించే చూడు వాళ్ళు ఎలాగ ఎదుగుతున్నారో, నువ్వు కూడా అలా ఎదిగితే ఉంటే బాగుంటుంది, పాటలు నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి ప్రయత్నం చేయి, పరిచయం చేయడానికి ప్రయత్నం చేయి, కొంత ముందుగా వచ్చే, ప్రతిరోజు చాలా ఆలస్యంగా వస్తావు అని చెప్పి చక్కగా వాళ్ళకి కొన్ని కొన్ని, ఇగో పలానా వాక్యం చదువుకో, ఇగో ఈ ముందు ఈ రిఫరెన్స్లు చూడు, వీటిని బాగా బాగా బట్టి పెట్టు, తర్వాత ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకో, ఈ వాగ్దానాలు ఎత్తి బట్టి ప్రార్థన చేయి అని చెప్పి వాళ్ళకు కొంచెం ఎరువు వేసి వారిని ప్రతి మొక్కను కూడా బలపరచడానికి దేవుని సంఘ కాపరి ఎంతో దోహదపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే అడవిలో ఇలాగేమీ కూడా ఉండనే ఉండదు. ఇంకా ఆఖరిగా మనం చూసినట్లయితే తిరిగి నాటబడిన చెట్లు ఉంటాయి తోటలో. తోటలో విత్తనం వేసి అక్కడ చెట్టు అలా పెరిగిపోవడం అలాంటివి ఉండవు. ఎక్కడో పుట్టి పెరిగిన చెట్టుని తీసుకొచ్చి తోటలో చక్కగా లైన్లో నాటి చక్క క్రమంలో లైన్లో పెడుతుంటాడు మాలి. అడవిలో అలాగ ఉండదు.
ఎక్కడ పుట్టిన చెట్టు అక్కడే పెరిగిపోతుంటాయి, అడుగోలుగా పెరిగిపోతుంటాయి. అందునే చెట్టు చెట్టు రాసుకొని మంటలు వచ్చి అగ్ని అడవంతా తగలబడిపోతుంటాయి అనేక తలాల్లో. దేవునికి స్తోత్రం. చూసారా, సంఘంలో కూడా లోకములో ఉంటున్న వారిని చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా, గృహ కూడికల ద్వారా, చిన్న చిన్న కాన్వకేషన్స్ ద్వారా, చిన్న చిన్న మీటింగ్స్ ద్వారా, ఉపవాస కూడికల ద్వారా, సువార్త ద్వారా, పండుగల ద్వారా కొంతమందిని ఆకర్షించి వారిని దేవుళ్ళు నడిపించి బలపరిచి వారిని తిరిగి లోకంలో నుంచి ఆత్మీయతలో నడిపించి నాటుతాం బాప్తీసమిచ్చి, రక్షణ బాప్తీసమిచ్చి నాటుతాం వాళ్ళని. అనగా నాటబడిన చెట్లు. మొదటి దావీదు కీర్తనలో వాక్య భాగంలో మనం చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలముల యోరను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండవు అని వాక్యంలో సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా మనం చూసినట్లయితే, తోటలో ఉన్న చెట్లు ఫలించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు తోటమాలి. అడవిలో చెట్లు ఫలించినా ఎవరో చూడరు, ఫలించకపోయినా ఎవరు పట్టించుకోరు. సంఘంలో కూడా, నేటి సంఘాల్లో కూడా విశ్వాసులు రకరకాల డ్రెస్సులు వేసుకొని రకరకాల రీతులుగా వెళ్ళిపోతున్నారు, కానీ విశ్వాసులు ఏమీ ఫలించలేకపోతున్నారు దేవుని బిడ్డలారా. అదే చిన్న చిన్న సంఘాల్లో సేవకుడు చాలామందిని ప్రత్యేకంగా గమనించి, ఏది నీ డ్రెస్ ఏది, ఏది నీవు ఏ వాక్యం చదువుకున్నావు, ఏది ఏ విధంగా నువ్వు సిద్ధపడ్డావు, ఎలా ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు ఇలా ప్రార్థన చేసుకోకపోతే దేవుని యొక్క రాకల్లో నువ్వు ఎత్తబడలేవు తల్లి అని చెప్పి ఎంతో ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు దేవుని సేవకు. సంఘంలో, సంఘంలో ఉన్న ఆత్మీయ చెట్లను, నాటబడిన చెట్లను, అంతేకాదు ఆ చెట్లు ఫలాలు ఇవ్వాలని, ఆ చెట్లు వారు పని చేసుకోవాలా, ఇంట్లో ప్రార్థన చేసుకోవాలా, భార్యాభర్తల మధ్య చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలా, ఇరుగు పొరుగు వారి మధ్య సాక్ష్యాన్ని కలిగి ఉండాలా, నీ ఇంట్లో ఒక 7 వారాలు ప్రార్థన పెట్టుకోవాలని, 7 రోజులు ప్రార్థన పెట్టుకోవాలని, మంత్లీ ప్రేయర్ పెట్టుకోవాలని, నీ ఇరుగు పొరుగు వారిని చక్కగా స్నేహభావంగా వాళ్ళని ఇన్వైట్ చేయాలని, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటే వాళ్ళని పిలిస్తే నీ సాక్ష్యం ద్వారా వారు ప్రభువును చూస్తారని మేము ఎంతో చక్కగా వారికి చెబుతూ ఉంటాం దేవుని సేవకులు. నాటబడిన చెట్లు ఆ విధంగా ఫలాలు ఇస్తూ ఉంటాయి. కొత్త కొత్తోళ్ళని వారు ఏ కులపోలైనా కానీ చక్కటి స్నేహం చేసి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు నడుస్తూ చక్కగా వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ కుటుంబ ప్రార్థనలోకి, వారు మంత్లీ ప్రేయర్స్కి ఆహ్వానించి దేవుని సేవకుల ముందు పెడతారు. దేవుని సేవకులు భారంగా దేవుని వాక్యాన్ని ప్రకటించి వారికి రక్షణ బాప్తీసం ఇచ్చి, దేవుని యొక్క తోటలో, ఆత్మీయ తోట అనే సంఘంలో నాటబడిన వారు పాటలు నేర్చుకోవాలని, ప్రార్థన చేసుకోవాలని, వాక్యం చదువుకోవాలని, సాక్ష్యం కాపాడుకోవాలని, సంఘానికి రావాలని, ఉపవాస ప్రార్థనలకు రావాలని, ఆల్ నైట్ ప్రేయర్స్కి రావాలని, బైబిల్ స్టడీస్కి రావాలని, గృహ కూడికలకు రావాలని, వారిని మోటివేట్ చేస్తూ సంఘ క్రమంలో వారిని బలపరిచి నడిపిస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం. వారు పరిశుద్ధతను కాపాడుకుంటూ చిన్న చిన్న మందిర పరిచర్య, గృహపరిచర్య, తర్వాత దేవుని యొక్క సేవా పరిచర్యలో వాడబడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం. తోటలో, తోట అడవి సంఘం, మరి సంఘంలో ఇవన్నీ నేర్చుకుంటాం. ఆత్మీయ తోటకు సాదృశ్యంగా ఉన్న సంఘంలో ఇవన్నీ కూడా ఒక చెట్టు లేక ఒక విశ్వాసి నేర్చుకుంటుంది. అడవిలో ఉన్న, అంటే లోకంలో ఉన్న మనుషులు, లోకానుసారమైన వాళ్ళు లేక నామకార్థ సంఘస్థులు, వాళ్ళు మాత్రం ఇలాంటి పరిచర్యలు, నాటబడిన అనుభవం, ప్రార్థన, కంచె, నెలవారీ ప్రార్థనలు ఏమీ ఉండవు. తిన్నామా, ఉన్నామా, పండామా, సంపాదించుకున్నామా, ఇదే చూసుకుంటూ ఉంటారు. అందుకే అడవిలో ఉన్న చెట్లు చెట్టు చెట్టు రాసుకొని కాలిపోతుంటాయి. తోటలో ఉన్న చెట్లు ఎడమెడంగా ఉంటాయి, క్రమంగా ఉంటుంది. తోటమాలి తోటలో ఉన్న చెట్లన్నింటి కూడా నాటి క్రమంలో పెట్టి వాటిని ఫలించినట్టు చూస్తూ ఉంటాడు. నీవు తోటలో ఉన్నావా తల్లి? నాయన తోటలో ఉన్నావా లేక లోకంలో ఉన్నావా, లేకపోతే తోటలో ఉన్నావా లేకపోతే అడవిలో ఉన్నావా, ఎక్కడున్నావు, నువ్వే సంఘానికి వెళ్తున్నావు, మా సంఘానికే రా అని అంటలు సుమా. నువ్వేదో ఒక సంఘానికి, ఆత్మీయ భారం కలిగిన ఒక చిన్న సంఘానికి నువ్వు వెళ్ళి ఆత్మీయ
అభివృద్ధిని పొందుకో. పెద్ద పెద్ద సంఘాలను చూస్తూ నీ ఆత్మీయ జటిలత్వాన్ని కోల్పోద్దు సుమా. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా మనము. ఇంకా మనం చూసినట్లయితే తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు మొట్టమొదట చూసాం మనం దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, అంటే ఆ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని, ఆ పిలిచిన ఆహ్వానం, నిన్ను నన్ను మనందరినీ ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడో చూసాం. రెండవది ఆ పిలుస్తున్న దేవుడు ఎవరు అని చూసాం. ఆయన గుణగణాలు ఏంటో చూసాం. మూడవది దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు. తోట ఎలాగుంటుంది, అడవి ఎలాగుంటుంది, తోటలో ఏ వినిపించబడుతుంది, ఇవన్నీ చూ. తోటలో విశ్వాసులు ఎలాగుంటారు, చెట్లు ఎలాగుంటాయి, ఇవన్నీ చూసాం. అయితే తోటలో ఇంకేముంది, స్వరం ఉంది. తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు అంటే సంఘంలో, సంఘానికి వస్తుంటే సంఘంలో ఆయన స్వరం వింటావు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థనకు వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆరాధనకు వస్తే ఆరాధనలో నువ్వు ఆయన ఆరాధిస్తుంటావు. నిన్ను ఆయన విమోచించినందుకు, నిన్ను ఆయన పాపశాపాల నుంచి విడిపించినందుకు, నిన్ను రక్షించినందుకు, ఈ వారమంతా కాచి కాపాడినందుకు, నిన్ను నీ భర్తని నీ బిడ్డల్ని వారందరికి మంచి ఆయురాలు గెలిచినందుకు నీవు దేవుని స్తుతించి ఆరాధించి ఆయన గణపరుస్తావు. ఆ తర్వాత దైవజనుడు ఆరాధన వాక్యం మంచి వర్తమానం నీకు అందిస్తూ ఉంటాడు. ఆ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వెంతో చక్కని బలాన్ని పొందుకుంటూ ఉంటావు, ఆధ్యాత్మిక మేలు పొందుకుంటూ ఉంటావు. 23-29 దావీదు కీర్తన 3వ వచనంలో చూస్తే, 29వ దావీదు కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కని మాట ఉంటుంది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు అని చూసాం. ఇంకా మనం చూసినట్లయితే 5వ వచనంలో కూడా యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును అంటది. ఇంకా మనం 7వ వచనంలో కూడా చూస్తే యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. ఇంకా మనం చూస్తే 9వ వచనంలో యెహోవా స్వరము లేళ్లను ఈనజేయుచున్నది. అనగా సంఘానికి వస్తున్న వారు, తోటలో ఉంటున్న వారు యెహోవా స్వరాన్ని వారు వింటారని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసాం. స్వరాల గురించి మనం చూసినట్లయితే యెహోవా స్వరము, పావుర స్వరము, విశ్వాసి యొక్క స్వరము, ప్రియుని స్వరము, వాక్య స్వరము, పాటల స్వరము, పరిశుద్ధాత్మ స్వరం, ఇవన్నీ కూడా రకరకాల స్వరాలు మనం దేవుని సంఘంలో ఇవన్నీ కూడా చూడగలం. దేవునికి స్తోత్రం. వాక్యం మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన చేయడం మనం మాట్లాడుతుంటాం. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు కొన్నిసార్లు దర్శనం ద్వారా ఆయన స్వరం వినిపిస్తూ ఉంటాడు. ప్రవచనం ద్వారా దేవుడు స్వరం వినిపిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా దేవుడు తన స్వరం వినిపిస్తూ ఉంటాడు. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవునిలో బలపడుతూ ఉంటావు. తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు, సంఘంలో నేను నీ వాక్యం విన్నప్పుడు అని అర్థం. ఇక్కడ దేవుని బిడ్డలారా, విన్నప్పుడు ఏం జరిగింది, భయపడి. భయం ఎందుకు కలిగింది, భయం ఎందుకు కలిగింది, భయపడి దాక్కున్నాను. ఎందుకు భయపడ్డాడు, ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది, దిగంబరుడైపోయాడు. ఎందుకు దిగంబరుడైపోయాడు, తినవద్దన్న పండు తిన్నాడు కాబట్టి దిగంబరుడైపోయాడు. దేవుని బిడ్డారా, తినవద్దన్న పండు తిన్నాడు, తప్పు చేశాడు. ఎందుకు తప్పు చేశాడు, దేవుని యొక్క వాక్య భాగంలో తప్పు చేయుట అనగా పాపము చేయుట, ఆజ్ఞాతిక్రమే పాపం, సకల దుర్నీతి పాపం, మేలేది చేయలేని గురు అలాగే చేయని వారికి పాపము కలుగును. చూసారా, సకల దుర్నీతి పాపము అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. భయము, భయం ఎందుకు కలిగింది, భయం ఎందుకు, భయపడద్దు అని వాక్య భాగంలో ఎన్నోసార్లు మనం చూసాం. కానీ ఇక్కడ భయం కలుగుతుంది మానవుడికి. 365 సార్లు బైబిల్ వాక్యం కలిగి వాక్య గ్రంథంలో భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అని వాక్యం చెబుతున్నప్పటికీ కూడా మానవుడు భయపడుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి నుంచి మానవుడు తృణీకరిస్తున్నాడు, దూరం అయిపోతున్నాడు కాబట్టి భయపడుతున్నాడు. దేవునిలో పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాడు మానవుడు. అందుకే మానవుడు భయపడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో చెప్తున్నాడు 43 యెషయా గ్రంథం 1:5 వాక్య వచనంలో చూస్తే భయపడకు ఇశ్రాయేలు, భయపడకు, నేను నీ దేవుడినే ఉన్నాను అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు అనగా ప్రతిరోజు వాక్యం చదివితే సంవత్సరం పొడుగునా కూడా భయపడద్దు, భయపడద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. చెట్టు చాటును దాక్కున్నాడు మానవుడు. చెట్టు అనగా మానవునికి సాదృశ్యం.
మనిషి తప్పు చేసి మనిషి చోటన మానవుడు దాగగలడు కానీ దేవుని దగ్గర మాత్రం తన తప్పును తన పాపాన్ని దాచలేడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు నేను మనం పశ్చాత్తాపడి యేసుప్రభు నిజమైన దేవుడిని విశ్వసించి మన పాపము మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, మన తప్పులు ఒప్పుకుందాం. ఎక్కడుంటున్నా సరే మీ గృహాల్లో ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి మీ మనసుల్లో యేసుకు చోటు ఇవ్వండి. దేవుని ఆకర్షించు, నా పాపాలను క్షమించు, నేను తోటలో ఉండలేకపోతున్నా, తోటకు రాలేకపోతున్నా, సంఘంలో నిలబడలేకపోతున్నాం ప్రభా, నీ స్వరం వినలేకపోతున్నాం ప్రభా, నేను మనుషులతో ఎక్కువ గడుపుతున్నా, లోకంలో గడుపుతున్నా, నా పాపాలు క్షమించు, ఆజ్ఞాతక్రమం పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన నెమ్మదిని కలిగజేస్తాడు. మన పాపము మనం ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులు చేస్తాడని వాక్య భాగంలో మనం చూసాం. మంచి ఊడిపోనట్లుగా నీ పాపములను, మబ్బు తొలగిపోనట్లు నీ అతిక్రమములను నేను తుడిచివేసి ఉన్నాను అని వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపం ఒప్పుంటే మబ్బు తొలగిపోయినట్లుగా ఆయన మన అతిక్రమాలు, మన తప్పులు, మన పాపాలు కూడా క్షమించి వేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, ఈ యొక్క ఎబెనేజర్ స్వరాన్ని ఆలకించిన మా ప్రియులు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి వారిని వారు సరి చేసుకుంటూ ఆదాము తోటలో భయపడి దాక్కొని మెలడైన స్వరంతో మాట్లాడి నేను తోట చెట్ల మధ్య ఉన్నప్పుడు నేను భయపడి దాక్కున్నానన్నాడు. నాయనా, ఈరోజు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ కూడా తమను తాము పరిశీలించి నైనా భయపడుతున్న వారుగా కాకుండా తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం పొందుకొని మీ కుమారత్వపు హక్కు పొందుకొని డాడీ, ఫాదర్, తండ్రి, నాన్న అని పిలిచి మీ దగ్గర వారు బలహీనతలు ఒప్పుకుంటూ మీతో సహవాసం చేస్తూ మీతో స్నేహాన్ని అర్జించి మీ ప్రియ బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. బిడ్డలందరికీ ఆశీర్వాదం, దీవెన, స్వస్థత దయచేయండి. యేసు నామములో అడుచు నామ తండ్రి, ఆమేన్.